కారణాల ముసుగులో ప్రజలపై పన్నుల భారం మోపడం సమంజసం కాదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ ఆరోపించారు ఆస్త విలువపై ఇంటి పన్ను పెంపు జివో కాపీలను వ్యవసాయ నల్ల చట్టాల జివో ప్రతులను బుధవారం ఉదయం ఆరిలోవాలో భోగి మంటలో వేసి తగలబెట్టారు ఈ సందర్భంగా జేవి సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నులు పెంచేందుకు పాలకులు సిద్దమయ్యారని ఈ నేపథ్యంలో సుమారు ఇప్పుడు అమలులో ఉన్న పన్నులో పదిహేను నుంచి యాభై శాతం మేరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోనే సామాన్యులు జీవన పరిస్థితులు అతలాకుతలం అయ్యాయని అన్నారు నూతన వ్యవసాయ చట్టాలు అమలు నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు రైతుల ఆందోళనకు పరిష్కారం చూపే విధంగా ఉండదని చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలు లేకపోతే ఆదేశాల మేరకు ఒక మూడు వేల కోట్ల రూపాయలు అదనపు అప్పు సాధించుకునేటటువంటి క్రమంలో ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారాన్ని మోపే పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంది అందులోని ప్రధానమైంది ఈరోజుని పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నులు భారం మోపడం ఆస్తి పన్ను పెంపు అనేది అదే శాస్త్రీయ పద్ధతిలో జరగాలి లేకపోతే పట్టణ సంస్కరణల పేరుతో సంస్కరణ అంటే భారతదేశంలో ఒక భయం పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది సంస్కరణ పేరుతోని సరళీకృతంగా ఏది ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల మీద ఏ సేవ ప్రభుత్వం నుంచి పొందాలన్నా కూడా అన్నిటికీ డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ప్రజల మీద పన్నుల భారం పెరుగుతూ ఉంది ఒక పక్కన ఆదాయాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అద్దె విలువ మీద ఇప్పుడు దాకా వేస్తున్నటువంటి ఆస్తి పనుని అక్కడ ఆస్తి విలువ మీదకి మార్చడంతో దాదాపు ఒకేసారి వంద రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం ఇప్పుడు చాలా గొప్పగా చెప్తా ఉంది మేము పదిహేను శాతానికన్నా మించి పెంచము మీ మీద పెద్ద భారం ఉండదని చెప్పని చిలక పలుకులు పలుకుతూ ఉంది ఆ జీవోని లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని మనం చూసినట్లయితే ఒకేసారి పెంచితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పని పదిహేను శాతానికి మించి ఇప్పుడున్నటువంటి పన్ను మీద పదిహేను శాతానికి మించి పెంచకూడదని చెప్పని మేము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పని చెప్తున్నారు ఇది ఒకసారి కాగదు ప్రతి సంవత్సరం అలా పెంచుకుంటూ లేకపోతే ఈ సంవత్సరం ఎన్నికలు కాబట్టి పదిహేను శాతం అంటారు ఇంకా ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల దాకా ఎన్నికలు ఉండవు కాబట్టి వచ్చే సంవత్సరం మొత్తం భారం వేసేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఇంకొకటి ప్రధానమైంది ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ నిర్మాణాలకి ఆస్తి పన్ను వేసేటప్పుడు అన్నిటికీ నూతన ఆస్తి పన్ను వస్తుంది నూతన పద్ధతుల్లోనే ఆస్తి విలువ మీద అక్కడ ఆస్తి పన్ను వేస్తారు తప్ప మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆ చిలకపోలుకలకు అనుగుణంగా అది జరిగేటటువంటి పరిస్థితి లేదు తర్వాత ఈ రకరకాల పద్ధతుల్లో ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు ఇవి చాలాది అన్నట్టు ఈరోజు చెత్త సేకరణకి పన్ను నీటికి ఇప్పుడు ఎలాగ పన్ను కడుతున్నావు అది మరింత పెంచేటటువంటి పరిస్థితి ఉంది అలాగే రోడ్లు ఊడిచిన దానికి కూడా మీరే కట్టాలని చెప్పని అన్నిటికీ ప్రజల మీదే భారం వేస్తే ప్రభుత్వం ఇంకా చేసేదే ప్రభుత్వం వివిధ పద్ధతుల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉంది ఈ వసూలు చేసిన డబ్బులు మీరు సక్రమంగా ఖర్చు చేస్తే మీరు పైనుంచి విడుదల చేసినటువంటి వంద రూపాయల్లో కిందకు వస్తుంది మీ సర్వేల ప్రకారమే కిందకు వస్తుంది పది నుంచి పన్నెండు రూపాయలు మాత్రమే మిగతా అది మధ్యలోని అది కాంట్రాక్టర్లు కానివ్వండి అండి లేకపోతే అధికారులు పైనుంచి కింద దాకా హైరార్కీలో ఉన్నటువంటి అవినీతి వీటికే అయిపోతూ ఉంది గ్రౌండ్ రియాలిటీ ప్రకారం జరుగుతున్నటువంటి పనులు అంత తక్కువగా ఉన్నప్పుడు దానిలో మీరు మీ సమర్థతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల మీద పన్నుల భారం మోపడం అన్నది అటు నరేంద్ర మోడీ దానికి తానా అంటే తందానా అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ పట్టణ సంస్కరణల పేరుతో ప్రజల మీద పన్నులు బా మోపుతున్నటువంటి పన్నుల భారానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏవైతే ఆ జీవో ప్రజలు ఉన్నాయో జీవో ప్రజలు భోగి మంటల్లో దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు ఇప్పటికి దీన్ని మార్చుకుంటే సరే సరే లేకపోతే మరింతగా ఇప్పటికే ప్రజల్లోని ఒక విడత మేము తిరిగి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చు దీన్ని మరింత విస్తృతం చేసి బహిరంగ సభల రూపంలో ఇతర పాదయాత్రల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం తీసుకొని పన్నుల భారానికి వ్యతిరేకంగా వాళ్ళని పోరాటాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అదేవిధంగా ఈరోజు వ్యవసాయ చట్టాల మీద జరుగుతున్నటువంటి ఆందోళన మనకు తెలుసు నిన్న సుప్రీంకోర్టు కూడా ఏదో చెప్పింది అదే సుప్రీంకోర్టు వేసిన కమిటీ మీద ఎవరికీ విశ్వాసం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే కొత్తగా వచ్చే వాటిని సమర్థించినటువంటి వాళ్ళే అందులో ఒక్క క్లాజు మార్చినా మార్చినా నష్టం జరుగుతుందని చెప్పినటువంటి వాళ్ళే వాళ్ళనే ఆ కమిటీలో వేస్తే ఇంక ఇది రైతులకి అనుకూలంగా వస్తుంది లేకపోతే రైతులు ఏదైతే డిమాండ్ రేస్ చేస్తున్నారో ఆ డిమాండ్కి అనుకూలంగా వాళ్ళు ఏమైనా సిఫార్సులు చేస్తారనే దానికి ఎక్కడ ముందు ఆ కమిటీ వేసినటువంటి తీరులోనే చూస్తే ఆ కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసిన పద్ధతి చూస్తేనే అర్థమైపోతూ ఉంది ఈ రోజుని ప్రభుత్వం మొఖం చెల్లక మొఖం చెల్లక ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని బయటపడేటటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేస్తుంది అన్నది స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈరోజు మొత్తం మూడు చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు రైతులు అక్కడ పోరాటం చేస్తూ ఆ రైతులకి మద్దతుగా వ్యవసాయ చట్టాలను కూడా ఈ భోగి మంటల్లో వేసి దహనం చేయడం అనేది జరిగింది అందుకని కేంద్ర ప్రభుత్వం తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పట్టణ సంస్కరణల పేరుతో ప్రజల మీద బంధువులు భారం మోపడానికి ప్రయత్నం చేస్తుందో ఆ మొత్తం జీవోలు వెనక్కి తీసుకోవాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు